పథకం ప్రకారమే స్కిల్స్ క్యాంప్ జరిగిందని బొత్స అంటున్నారు చంద్రబాబు దీనికి కర్త కర్మక్రియని కూడా ఆయన విమర్శిస్తూ ఉన్నారు ఇక మరోవైపు తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష మళ్ళీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది జూన్ 11న జరిగిన గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది గ్రూప్ 1 పరీక్షను మళ్ళీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు సునీల్ ఎస్ తెలంగాణ స్టేట్ సర్వీస్ పబ్లిక్ కమిషన్ నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్షని రద్దు చేస్తూ ఇప్పటికే రెండు సార్లు రద్దు జరిగింది ఇప్పటికీ మరొకసారి అంటే గతంలో రద్దు చేసినటువంటి పరీక్షను మళ్ళీ ఇటీవల కండక్ట్ చేసిన నేపథ్యంలో దాన్ని కూడా రద్దు చేయాలని కొంతమంది అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ నేత బల్మూరి వెంకట్ పిటిషన్ దాఖలైన పిటిషన్పై ఈరోజు హైకోర్టు విచారించింది జూన్ 11వ తేదీన టీఎస్పీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు కొద్దిసేపటి క్రితమే తీర్పుని వెలువడించింది అయితే గతంలో నిర్వహించినటువంటి పరీక్ష వల్ల టీఎస్పీసీలో కొంత పేపర్ లీకేజ్ జరిగింది కాబట్టి దాన్ని రద్దు చేస్తూ మళ్ళీ జూన్ 11వ తారీఖున టీఎస్పీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది జూన్ 11వ తేదీన నిర్వహించినటువంటి పరీక్ష మొత్తం కూడా బయోమెట్రిక్ విధానాన్ని పాటించలేదు నిబంధనలు పాటించలేదు టీఎస్పీసీ ఇష్టానుసారంగా నిబంధనలు పాటించకుండా గ్రూప్ 1 పరీక్షని ఏర్పాటు చేసింది దీన్ని రద్దు చేయాలంటూ కూడా కొంతమంది అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్పై గతంలో విచారించిన కోర్టు దాదాపు సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత తీర్పుని రిజర్వ్ చేసింది ఈరోజు తీర్పును ప్రకటించింది జూన్ 11వ తేదీన టీఎస్పీసీ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ను మాత్రం రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది మళ్ళీ తిరిగి గ్రూప్ 1 పరీక్షను యథావిధిగా నిర్వహించాలి ఈసారి బయోమెట్రిక్ విధానాన్ని అమలుపరచాలి కఠినమైనటువంటి నిబంధనలు పాటించాలంటూ కూడా హైకోర్టు టీఎస్పీసీకి చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది ఇప్పటి వరకు రెండు సార్లు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షని నిర్వహించడం జరిగింది కానీ రెండు పరీక్షలు మాత్రము అటు హైకోర్టు రద్దు చేసినటువంటి తీరు కూడా మనం చూసాం గతంలో గ్రూప్ 1 పరీక్ష టీఎస్పీసీ నిర్వహించింది ఆ తర్వాత పేపర్ లీకేజ్ పెద్ద ఎత్తున పేపర్ లీకేజ్ జరగడం ఆ తర్వాత గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ టీఎస్పీసీ ప్రకటించిన తీరు కూడా మనం చూసాం ఆ తర్వాత జూన్ 11వ తేదీన మళ్ళీ గ్రూప్ 1 పరీక్షను అప్లై చేసుకోవాలి గతంలో అప్లై చేసినటువంటి అభ్యర్థులు గతంలో రాసినటువంటి అభ్యర్థులే మళ్ళీ ఈసారి కూడా పరీక్ష రాయాలంటూ కూడా గతంలో టీఎస్పీఎస్సీ ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాల మేరకే జూన్ 11వ తేదీన పరీక్షను యథావిధిగా నిర్వహించింది కానీ దాంట్లో గతంలో బయోమెట్రిక్ విధానము అమలుపరిచింది కానీ ఇటీవల జూన్ 11వ తేదీన నిర్వహించినటువంటి పరీక్షలో బయోమెట్రిక్ విధానము పాటించలేదు బయోమెట్రిక్ విధానం లేకుండానే డైరెక్ట్ హాల్ టికెట్ అప్లోడ్ చేసుకుని డైరెక్ట్ వెళ్ళి ఎగ్జామ్ హాల్లో కూర్చొని రాను దీనివల్ల చాలామంది అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంది దీనివల్ల సరైనటువంటి సిస్టమ్ పాటించలేదు కాబట్టి సరైనటువంటి సిస్టమ్ పాటించాలి గ్రూప్ 1 బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలి కాబట్టి దీన్ని అమలు చేసే విధంగా అటు టీఎస్పీఎస్కి ఆదేశాలు జారీ చేయాలి ఏదైతే జూన్ 11వ తేదీన నిర్వహించిన పరీక్షను రద్దు చేయాలంటూ కూడా గతంలో కొంతమంది అభ్యర్థులు దాదాపు 150 మంది అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ నేత బల్మూరి వెంకట్ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై సుదీర్ఘ వాదనలు విన్నటువంటి కోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది జూన్ 11వ తేదీన టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ని రద్దు చేస్తూ హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జరిచింది మళ్ళీ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయాలి నిబంధనలతో పాటించి కూడినటువంటి ఎగ్జామ్స్ని కండక్ట్ చేయాలంటూ కూడా టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది సంధ్య సునీల్ అయితే హైకోర్టు తీర్పుకు సంబంధించి అభ్యర్థులు ఎలాంటి స్పందన వ్యక్తమవుతోంది ఎస్ మనం చూసాం గతంలో టీఎస్పీసీ నిర్వహించిన ఫస్ట్ మొదటిసారి పేపర్ లీకేజ్ కావడం ఆ తర్వాత పెద్ద ఎత్తున అభ్యర్థులు కొంత అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థులు మొత్తం కూడా కొంత నిరాశ వ్యక్తపరిచినటువంటి తీరు కూడా చూసాం పేపర్ లీకేజ్ అయింది కాబట్టే ఆ పేపర్ని అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ని గతంలో రద్దు చేశారు మళ్ళీ ఇప్పుడు జూన్ 11వ తేదీన అటు నిర్వహించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బయోమెట్రిక్ విధానం పాటించలేదు కాబట్టి మళ్ళీ దీన్ని రద్దు చేయడం వల్ల కొంత అభ్యర్థులు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు చాలామంది దాదాపు 600,000 మంది అభ్యర్థులు పైగా ఎగ్జామ్స్ రాస్తే అందులో కొంతమంది అభ్యర్థులు క్వాలిఫై కావడం జరిగింది క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు మొత్తం కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎన్నిసార్లు తాము ఎగ్జామ్ రాయాలి ఇప్పటికీ 2 సార్లు ఎగ్జామ్ రాశాను తమ చదువు మొత్తం కూడా గ్రూప్ 1 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి టీఎస్పీఎస్సీ సరైనటువంటి నిబంధనలు పాటించకపోవడం ఇదే విషయానికి సంబంధించి బల్మూరి వెంకట్ గారు మనకు అందుబాటులో ఉన్నారు వెంకట్ గారు హైకోర్టు తీర్పు బయటకు వచ్చింది దీనిపైన మీ స్పందన ఏంటండి ఇప్పుడు వాస్తవానికి మొదటిసారి ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు బయోమెట్రిక్ విధానంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లతోటి సెకండ్ టైం ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉండే కానీ సెకండ్ టైం కూడా సరైన విధి విధానాలు పాటించకుండా బయోమెట్రిక్ పాటించకుండా ఎగ్జామ్ కండక్ట్ చేసి మళ్ళా ఎగ్జామ్లు అవకతవకలు జరిగిందని ఆధారాలతో సహా కోర్టులో
పిటిషనర్స్ తోటి ఎన్ఎస్ఎస్ సాయం తోటి పిటిషన్ వేయడం జరిగింది కోర్టు ఇవాల దానికి సంబంధించి ఆ పిటిషన్ ని కూడా యాక్సెప్ట్ చేసి గ్రూప్ 1 ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది అయితే వెంకట్ గారు అంటే స్టూడెంట్స్ లో కూడా అంటే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు గతంలో ఒకసారి రాశారు అప్పుడేమో పేపర్ లీక్ వల్ల కొంతమంది నిరుత్సాహపడ్డారు తర్వాత మళ్ళీ కండక్ట్ చేశారు ఇప్పుడు మళ్ళీ దాని కూడా క్యాన్సిల్ చేశారు అభ్యర్థుల్లో ఒక రకమైనటువంటి మిశ్రమ స్పందన వస్తున్నది కదా మీరు ఏమంటారు యాక్చువల్లీ దీనికి సంబంధించి వాస్తవానికి ఏదైతే ఇన్ని రోజులు దాదాపు కొన్ని గ్రూప్ 1 ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యి మాకు ఉద్యోగం వస్తుందని చెప్పి కోటి ఆశల తోటి విద్యార్థులు వేచి చూసి ఉండే ఇటువంటి సందర్భాలలో ఏదైతే సంబంధించిన ఒక నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఆల్రెడీ మొదటిసారి లీక్ అయినప్పుడు రెండోసారి కట్టుదిట్టమైన ఏర్పాట్లతోటి ఎటువంటి అవకతవకలు జరగకుండా ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఒక బాధ్యత టీఎస్పీఎస్సీ బోర్డు పైన ఉంటుంది అది పట్టించుకోకుండా మళ్ళీ బయోమెట్రిక్ విధానాన్ని పెట్టకుండా మొదట్లో ఎగ్జామ్ రాసిన సంఖ్య ఒకటి దాని తర్వాత అడిషనల్ గా 350 మందిని అడిషనల్ గా ఎగ్జామ్ రాసినట్టు పెంచడము ఇటువంటివన్నీ గమనించడంలో సరైన విద్యార్థులకి వాళ్ళకి మళ్ళీ అవకతవకలు జరిగితే అసలు జరగకూడదనే ఉద్దేశంతో పిటిషన్ వేయడం జరిగింది ఇది తప్పనిసరిగా సరే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే టీఎస్పీఎస్సీ పైన ఉన్న ఆరోపణలు మళ్ళీ రుజువైనాయి అంటే రెండోసారి కూడా వాళ్ళు ఎగ్జామ్ సరిగా కండక్ట్ చేయాలి అని చెప్పి ఇప్పుడు ప్రూవ్ అయింది ఏదైతే గతంలో వేసిన మా పిటిషన్ కూడా ఏదైతే ఉందో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలని చెప్పని సో దానికి ఉద్దేశించి కోర్టు కూడా న్యాయమైన డిమాండ్ అని భావించి ఈ యొక్క ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది ఆ నిరుద్యోగులు ఎవరైతే నిరాశ పొందుతుండ్రో ఈ కేసు వేసింది కూడా దాదాపు ఎగ్జామ్ లో అవకతవకలు జరిగిందని చెప్పి ఆస్పిరెంట్స్ కేసు వేసింది అలానే బల్మూరి వెంకట్ గారు మీరు దీనికి సంబంధించి ముందుకు వెళ్లారు హైకోర్టులో పిటిషన్ వేశారు హైకోర్టు తీర్పు కూడా మీకు చాలా ఫర్గా వచ్చింది ఈ టైంలో అసలు మీరు ఏం చెప్తారు అంటే టీఎస్పీఎస్సీలో అక్రమాలు జరుగుతున్నాయని మరోసారి వెలుగులోకి వచ్చిందని భావించవచ్చా మరోసారి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు 100% టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని కూడా ప్రక్షాళన చేసి ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ నేర ఆరోపణ ఎదుర్కొంటారు కాబట్టి వాళ్ళని తొలగించి కొత్త టీఎస్పీఎస్సీ బోర్డు నిర్మించాల్సిన అవసరం ఉండే కాబట్టి అది పట్టించుకోకుండా ప్రభుత్వం ఒంటెత్తు పోకూడతో పోయింది కానీ ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఎలక్షన్ టైం వచ్చేసింది కాబట్టి రేపు పొద్దున ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళన చేసి నిరుద్యోగులకు అందరికీ పాసటగా నిలిచిన ప్రతి ఒక్క నిరుద్యోగ ఉద్యోగం వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ గాని మేము గాని కృషి చేస్తాం అలానే కొంతమంది స్టూడెంట్స్ తో పాటు మీరు కూడా పిటిషన్ దాఖలు చేశారు మెయిన్ గా సో ఏం చెప్తారండి ఇప్పుడు స్టూడెంట్స్ కి ఏం చెప్తారు ఈ పరీక్షను రద్దు చేశారు కాబట్టి కొంతమంది అసహనంతో ఉండొచ్చు వాళ్ళకి ఎలాంటి పిలుపునిస్తారు మీరు ఎవరైతే క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పని ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి గ్రూప్ 1 దీనికి సంబంధించి పోస్ట్లు నమ్ముకుంటుంది సో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కూడా నామమాత్రానికి ఇప్పుడు క్వాలిఫై చేసినట్టు చేస్తారు దాని తర్వాత కూడా మీకు ఉద్యోగం వస్తుందో సరైన స్పష్టత సరైన వ్యక్తులకు వస్తుందో మనకి నమ్మకం లేకుండే సో ఆధారాలు బట్టే కోర్టు క్యాన్సిల్ చేసింది కాబట్టి ఎవరైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో నెక్స్ట్ 3 మంత్స్ ఆగండి గవర్నమెంట్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైతే కష్టపడి అర్హులైన వారికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఎటువంటి అవకతవకలు జరగకుండా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుంది రైట్ థ్యాంక్ యూ అండి వెంకట్ గారు మీ స్పందన మాతో తెలియజేసినందుకు సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు సునీల్ మనం చూసిన బల్మూరి వెంకట్ చెప్పారు టీఎస్పీఎస్సీ అక్రమాలు జరిగాయి కాబట్టి మరోసారి కూడా ఈ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అని చెప్పి వాళ్ళు వాదిస్తూ ఉన్నారు ఏమంటున్నారు దీనికి సంబంధించి ఎస్ మొదటి నుంచి టీఎస్పీఎస్సీపై అనేక ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. మనం గతంలో చూసాం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ తర్వాత అనేక రకాలైనటువంటి ఆరోపణలు రావడం, గ్రూప్ 1తో పాటు అనేక పరీక్షలు కూడా రద్దు చేసి మళ్ళీ కండక్ట్ చేసినటువంటి తీరు కూడా మనం చూసాం. కానీ గ్రూప్ 1 చాలా ఎక్కువ అరుదుగా నిర్వహించినటువంటి పరీక్ష, చాలామంది అభ్యర్థులు దీనికోసం ఎంతో ఆహార్నిశలు కష్టపడి రాసేటటువంటి పరీక్ష. గతంలో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు కొంత నిరాశ వ్యక్తం చేసినప్పుడు కూడా అది లీక్ అయింది కాబట్టి దానివల్ల కొంత నష్టం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ జూన్ 11వ తేదీన కండక్ట్ చేసింది టీఎస్పీఎస్సీ. ఈ నేపథ్యంలోనే హైకోర్టుకు మళ్ళీ కండక్ట్ చేసిన తర్వాత దాంట్లో కూడా సరైనటువంటి నిబంధనలు పాటించకపోవడంతోనే మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు ఇప్పుడు దాన్ని రద్దు చేయడం, ఈ తర్వాత మళ్ళీ టీఎస్పీఎస్సీ ఎప్పుడు నిర్వహిస్తుంది, ఎందుకంటే రానున్నటువంటి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ వేస్తుందా లేదా మళ్ళీ ఎన్నికల తర్వాతనే గ్రూప్ 1 పరీక్ష అనేది ఉంటుందా, దీనిపై మళ్ళీ అప్పీల్కి వెళ్తుందా అనేది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. సంధ్య రైట్ సునీల్.